కట్టు బట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచీలలో పులుకే చూసి నాకుండే ఆగిందే. గుమగుమ చూసి బచ్చా నారురి పంజా ఊరు బొమ్మల్లే బలమొస్తున్నామే, మనసే మడతేసే మాయా జాలం చేసామే. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరెవరో పరిచయాలు పెంచుకుందాము. హాయ్ మౌలిక. హాయ్ సుమా. హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు మౌలిక అండ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, అంటే ఏ హాబీ అయినా మనకు అలవాటు. ఇద్దరికైనా వదలరు అన్నమాట. అసలు నా పేరు ప్రియాంక, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్ అండ్ రీడింగ్ బుక్. శిరీష. హాయ్ సుమా. హాయ్ శిరీష. నా పేరు శిరీష, నేను గట్కేశ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్స్. ఓకే. పూజ. హలో సుమా. హాయ్. నా పేరు పూజ, నేను తాండూరు వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు డాన్సింగ్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. డాన్సింగ్ అంటే ఇష్టమా? ఓకే. సరే, పరిచయాలు అయిపోయి గ్రౌండ్ మొదలెట్టేద్దామా? ఈ రోజు ఈ షీల్డ్ ఎవరింటికి వెళ్తుంది, ఏ జిల్లాకి వెళ్తుంది? హైదరాబాద్, మేడ్చల, వికారాబాద్, నల్గొండ? నల్గొండ. వికారాబాద్. ఓకే, చూద్దాం ఐదు రౌండ్ల తర్వాత ఈ షీల్డ్ ఈ రోజు ఎవరింటికి వెళ్తుందో. రౌండ్ మొదలెట్టేద్దాము. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళ 2900 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ క్రెయిన్ మ్యాజిక్. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, రౌండ్ మొదలు పెట్టే ముందు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జోక్ ఏమైనా, పొడుపు కథ ఏమైనా, ఎవరైనా జోక్. ఓకే పూజ. కర్ణాటక నుంచి ఒక అబ్బాయి అన్నమాట. సో తను మన హైదరాబాద్ నుంచి ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లాడు. ఓకే. సో తను అడుగుతుంది, తనకు సరిగా తెలుగు రాదు, తనకంతా కన్నడ రాదు, అర్థం కాదు. ఇవాళ వంట ఏం చేయాలి అంటే తను అంటాడు, పప్పు మాడు, కూర మాడు, అన్నం మాడు అంటాడు అన్నమాట. సో ఓకే అండి అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాడు తినడానికి. ఏంది మొత్తం మార్చేసామంటే మీరే కదండి మాడు మాడు అన్నారు, కానీ పప్పు మాత్రం ఎంత చేసినా మాడలేదండి, ఏం చేయాలి అని అడిగింది. మాడు అంటే కన్నడలో చెయ్యి అని, బండు అని. అతను పాపం పప్పు చెయ్యి, కూర చెయ్యి, సాంబార్ చెయ్యి అన్నాడు. ఈమె మాడు మాడు అంటే అన్ని మాడు చేసింది అనమాట. అప్పుడు మళ్ళీ కదా ఏం చెప్తే అది వినాలి అందుకని. అప్పుడు మనం వెళ్ళి ఏం మాడుతురి అన్నాడు. ఏం మాడుతురి అంటే పప్పు మాడు అంటుంది. ఓకే, ఇప్పుడు రాంగ్ ఆన్సర్స్ చెప్పే రౌండ్ ప్రియాంక, నీతో స్టార్ట్ చేస్తున్నాం. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్యాన్ తిరిగితే ఏమవుతుంది? పడిపోతుంది. రాశే ఖన్నా ఇప్పటికి ఎన్ని సినిమాల్లో చేసింది? 100. గుర్రానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. అర కేజీ కూరలో ఎంత ఉప్పు వేయాలి? కిలో. బెండకాయని ఇంగ్లీష్ లో ఏమంటారు? తిండోరా. ఐశ్వర్య రాయ్ ఏ సినిమాలో ఉంది? బాహుబలి. బంతిని నేలకేసి కొడితే ఏమవుతుంది? 2 ముక్కలు అవుతుంది. సినిమాని తెలుగులో. ఫ్యాన్ తిరిగితే ఏమవుతుంది? పడిపోతుంది. రాశి ఖన్నా ఇప్పటికి ఎన్ని సినిమాల్లో చేసింది? 100. గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయమ్మా, కనిపించలేదా నీకు ఎప్పుడు? గుర్రాలు ఎప్పుడు నిలబడే ఉంటాయి తెలుసా? ఎందుకు? ఎక్కువగా కూర్చుంటే గుర్రాలు చచ్చిపోతాయంట, అందుకని గుర్రాలు నించోనే ఉంటాయి. నాది కూడా ఏదైనా గుర్రం చేతేమో అని నాకు డౌట్. ఆ గుర్రం ఎంత నిలబడిందో నేను అంతే నిలబడ్డాను ఇక్కడ. వాటి మోకాళ్ళకి లాకింగ్ సిస్టమ్ ఉంటుందంట, నిద్రపోయినా కూడా పడిపోకుండా అలాగే స్టడీగా నిలబడగలుగుతాయి. మనకు కూడా అలా ఉంటే బాగుంటుంది కదా, ముఖ్యంగా మందు బాబులకి. వాళ్ళు మందు కొట్టిన తర్వాత ఫస్ట్ పడిపోయేది మోకాళ్ళే, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అప్పుడు మందు కొట్టినా స్టడీ లాకిట్ అంటే ఇలా అయిపోతుంది. అరకేజీ కూరలు ఎంత ఉప్పు వేయాలి? కిలో. బెండకాయని ఇంగ్లీష్ లో ఏమంటారు? టిండోరా. టిండోరానా? ఓ, దొండకాయని ఇంగ్లీష్ లో టిండోరా అంటారా, నాకు తెలియదు. ఐశ్వర్యారాయ్ ఏ సినిమాలో ఉంది? బాహుబలి. ఈ బాహుబలి సినిమాకి ఎంత పాపులారిటీ, ఎంత క్రేజ్ వచ్చిందంటే అందులోని ఆర్టిస్ట్ ని కాకుండా మనం వేరే వాళ్ళని ఇమాజిన్ చేయలేకపోతున్నాం కదా. ఇప్పుడు
మన రమ్యకృష్ణ గారు కాకుండా ఇంకెవరైనా మన వల్ల కావట్లేదు, అలాగే ప్రభాస్ కాకుండా ఇంకెవరైనా అబ్బే అస్సలు కావట్లేదు, రాణా కాకుండా ఇంకెవరైనా కావట్లేదు, అలాగే తమన్న అనుష్క అందరూ ఎవరికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఆల్ ఫిక్స్డ్ కదా. బంతిని నేలకేసి కొడితే అది రెండు ముక్కలు అవుతుంది. సిక్స్ రాంగ్ 60 పాయింట్స్. పూజ రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సినిమాని తెలుగులో ఏమంటారు? ఆకలి. ఒక గదికి ఎన్ని మూలలు ఉంటాయి? 15. అభిషేక్ బచ్చన్ భార్య పేరేంటి? నేనే. ఆకాశం బ్లూ కలర్ లో ఎందుకుంటుంది? బ్లాక్ ఉంటే బాగుంటుంది. సింహం నవ్వింది సినిమాలో హీరో ఎవరు? పూజ. చెట్ల కొమ్మలకి ఏముంటాయి? పిల్లోస్. రారమ్మని రారమ్మని పాట ఏ సినిమాలో ఉంది? సినిమాని తెలుగులో ఆకలి అంటారు. ఒక గదికి 15 మూలలు ఉంటాయి. అభిషేక్ బచ్చన్ భార్య పేరేంటి? నేనే అన్నావు, పేరేమైనా చెప్పుండాలి. భార్య ఎవరు అంటే నేను అనొచ్చు, కానీ పేరేంటి అంటే చెప్పాల్సింది. అప్పుడప్పుడు కొంతమందికి సెలబ్రిటీ పిచ్చి బాగా ఎక్కువైనప్పుడు వాళ్ళు సెలబ్రిటీతోనే ఉంటున్నాము అని ఫీల్ అయిపోయి ఒక హాలుసినేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక కుర్రాడు ఐశ్వర్యారాయ్ మా అమ్మ నాకు 29 ఏళ్ళు అని పేపర్లో వేశాడు. అలాగా ఒక్కొక్క అంతకుముందు అభిషేక్ బచ్చన్ నేను పెళ్లి చేసుకున్నానని ఇంకొక ఆవిడ దిగింది. సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఆకాశం బ్లూ కలర్ లో ఎందుకుంటుంది? బ్లాక్ గా ఉండలేక. సినిమా నవ్వింది సినిమాలో హీరోయిన్ ఎవరు? పూజ. పూజ. చెట్ల కొమ్మలకి దిండ్లుంటాయి. రారమ్మని రారమ్మని పాట ఏ సినిమాలోనిది? చెప్పలేదు. 4 రాంగ్ 40 పాయింట్స్. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా, ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొని పోనా. వెరీ నైస్ డాన్సింగ్, థ్యాంక్ యూ. శిరీష రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరికి జ్ఞాన నేత్రం ఉంటుంది? చెట్టు. ఊడలు ఏ చెట్టుకు ఉంటాయి? కొబ్బరి చెట్టు. రోజు భోజనం ఎందుకు చేస్తారు? లవ్ లో పడ్డాను. సింగం 3 సినిమాలో ఎంత మంది హీరోలు? 10. కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది? 2015. జగడం సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. పప్పుకి వెళ్ళి ఏం చేస్తారు? తాగుతారు. ఎవరికి జ్ఞాన నేత్రం ఉంటుంది? చెట్టుకి. అరే నాకని చెప్పొచ్చు కదా, చూడలేదా నువ్వు నా జ్ఞాన నేత్రం ఇక్కడ ఉంటుంది చూడలే, మీకు కనిపించట్లేదా? మూడో కన్ను. మూడో కన్నంటే పవర్ ఆఫ్ విజ్డమ్ అనమాట. ఈ రెండు కళ్ళతో కాకుండా మనోనేత్రంతో చూడగలగం. కలగడం అనేది ఇంకొక గొప్ప వరం. ప్రాక్టీస్ చేయండి, ఏదో ఒక రోజు జరుగుతుంది. అప్పుడు దీనికి కూడా కళ్ళ చూడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఊడల్లో ఏ చెట్టుకుంటాయి? కొబ్బరి చెట్టుకి. రోజు భోజనం లవ్ లో పడ్డానికి చేస్తారట. సింగం 3 సినిమాలో ఎంతమంది హీరోలు? 10. కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది. జగడం సినిమాలో హీరో బాలయ్య. వైలెన్స్ ఇస్ ఎ ఫ్యాషన్, వైలెన్స్ ఇస్ ఎ ఫ్యాషన్, వైలెన్స్ ఇస్ ఎ వేక్ అప్ కాల్ ఫర్ ద డిస్ట్రక్షన్. పబ్బుకి వెళ్ళి ఏం చేస్తారు? తాగుతారు. కరెక్ట్ ఆన్సర్. తెలియదా బాబా, పబ్బుకి వెళ్ళి అదే చేస్తారు. రెండు చేస్తారు అంటే ఇవి రెండు కాకుండా నువ్వు ఇంకేమైనా చెప్పాలి. ఓకే, 6 రాంగ్ 60 పాయింట్స్. మౌలిక రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పూజాఫలం దక్కాలి అంటే ఏం చెయ్యాలి? సీతాఫలం తినాలి. ముత్తు సినిమాలో రజనీకాంత్ ఎన్ని పాత్రలు చేశారు? 4. రజనీ పేర్లో మొదటి అక్షరం ఏది? బొగ్గు బావిలో ఏముంటుంది? బంగారం. సింగం సినిమాలో హీరో ఎవరు? బాలయ్య. ఫ్లోర్ పైన జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూజాఫలం దక్కాలి అంటే సీతాఫలం తినాలి. సీతాఫలాన్ని బాగా నమిలి గింజల్ని అని మీ ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా మీరు పెరట్లో ఊసారనుకోండి, ఇంకో 2-3 మొక్కలు వస్తాయి, అందులో వచ్చినటువంటి ఫలాలని మళ్ళీ తీసుకొని ఆకృతి పడి మీరు తినకుండా పక్కింటి వాళ్ళని పిలిచి పేరెంటంలో వాళ్ళకి పెట్టిస్తే
వాళ్ళు ఆ పక్కింటికి వెళ్లి దాన్ని తిని అని వస్తే మన ఇంట్లో అక్కడ రెండు మూడు మొక్కలు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఆ ఫలాల్ని తెంపి మనల్ని పేరంటానికి పిలిచి మనకి ఆ ఫలాల్ని పెట్టినప్పుడు ఆ ఫలాల్ని మనం తిని మళ్ళీ మన పెరట్లో అని ఉమ్మాలి. అమ్మో ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. అమ్మో సీతాఫలం ఇంత పని చేసింది రోహి. ముత్తు సినిమాలో రజనీకాంత్ నాలుగు పాత్రలు చేశారు. రజనీ పేరులో మొదటి అక్షరం కా. బొగ్గుబావిలో బంగారం ఉంటుంది. సింగం సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. 5 wrong 50 points. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారివా ఏమి ఫేస్. మలిక చూడు. ఏ వచ్చేసి జగ్బత్ బాబు, బి వచ్చేసి సాయిధరం తేజ్, డి వచ్చేసి ప్రకాష్ రాజ్, సి. శ్రేయా శరణ్. శ్రేయా. ఓకే ఓకే ఫైనల్. ఏ జగపతి బాబు గారంట? ఈరోజు జగపతి బాబు గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే జగపతి బాబు గారు. చూద్దాం. హీరోగా మనం చాలా సినిమాల్లో చూసాము. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్లు ఒక హీరోకి అలా ఉండటం స్టోరీల్లో శోభన్ బాబు గారి తర్వాత జగపతి బాబు గారిని ఎక్కువగా చూసాము. ఆ ఒక ఫేజ్ తర్వాత జగపతి బాబు గారు నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ చేయడం కూడా చాలా పాపులారిటీని తీసుకొచ్చింది ఆయనకి. తెలుగులోనే కాకుండా మలయాళం తమిళ సినిమాల్లో కూడా బాగా బిజీగా ఉన్నారు. ఈఆర్ కూడా అలాగే ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం అండి. నెక్స్ట్ సాయి ధర్మతేజ్ చూద్దాం. రజీనా కసాండ్రా, అది మీరు శ్రియా అన్నారు. అండ్ డి ప్రకాష్ రాజ్. ఇది మాత్రం కరెక్ట్ చెప్పావు ప్రకాష్ రాజ్ గారు. ఇది పిల్ల నువ్వు లేని జీవితం కాంబినేషన్. పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే. ఓకే సో టోటలీ 30 points. పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే. మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లని అరకులో ఎలాంటి అందంలోనే నిలువ.
మరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఎవరికి వాళ్ళు వాళ్ళ వంతు కొంచెం కోఆపరేట్ చేసి పాటని వీలైనంత బాగా చేశారు. థ్యాంక్ యూ. చూడు ఏ శర్వానంద్, బి విజయ్ దేవరకొండ, డి నాని, సి శృతి హాసన్. ఫైనల్ ఏ శర్వానంద్ అవునా కదా చూద్దాం. బి విజయ్ దేవరకొండ. కరెక్ట్. సి శృతి హాసన్ కాదు. లావణ్య త్రిపాఠి. అండ్ డి నాని. కరెక్ట్. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. పూజ ఎలా ఆడుతుందో చూద్దాం. ఏంటి పూజ మొహంలో పెట్టేశావు, తెలుసా నీకు ఐడెంటిఫై చేస్తావా బాగానే. చూద్దాం ఎలా ఆడతావు. ఏవన్ సాయి పల్లవి. బి పవన్ కళ్యాణ్ గారు. సి ఆది. డి వన్ నాగశౌర్య. డి వన్ డి నాగశౌర్య. నాగశౌర్య సారీ. ఓకే, ఏ సాయి పల్లవి అవునా కాదా చూద్దాం. సాయి పల్లవి ఆ చెప్పు చేయడం ఏమిటో గానీ అందరికి నడువులు వంగిపోతుంది. ప్రాక్టీస్ చేసి చేసి నేను నేనేం ప్రాక్టీస్ చేయలేదు సుమా. ఎవరైనా కాల్ పెట్టచ్చు కదా ఇక్కడ. ఓకే రెడీ. వదులుతావేమో అని కొంచెం కంగారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం నేను ఈ స్టెప్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీకు బెస్ట్ సపోర్టింగ్ పార్టిసిపెంట్ గా అతి త్వరలో అవార్డు ఇప్పిస్తాం. ఓకే, బి పవన్ కళ్యాణ్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. సి ఆది అన్నావా చూద్దాం. ఎస్. అండ్ డి నాగశౌర్య. కరెక్ట్. నాలుగు కరెక్ట్, 40 పాయింట్లు. సూపర్ సూపర్ సూపర్
ఉందో చూడండి. బి రోజా. ఓకే రోజా గారు. సి పేరు తెలీదు. ఓకే ఏ కూడా తెలీదు. డి రాజేంద్ర ప్రసాద్ ఫైనల్. సో ఏ సి రెండు తెలీదా? తెలీదు. ఫైనల్ మంచిదాన్ని తొందరగా తెలిసేసావు. ఏ జగపతి బాబు గారు కదా? ఏడు గుర్తుపట్టలేదు ఏంటి నువ్వు? ఏంటి పాడుతున్నావు? ఏ జగపతి బాబు? ఇందాక ప్రెసెంట్ జగపతి బాబు గారి ఫోటో చూసావు, ఇది కొంచెం ఫ్లాష్ బ్యాక్. బి బి రోజా. పూజ రోజానా? రోజా గారు. రోజా గారే. చూద్దాం. రోజా రైట్ ఆన్సర్. సి కోట శ్రీనివాసరావు గారు. అండ్ డి రాజేంద్ర ప్రసాద్ గారు. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం ఇప్పుడు రివర్స్ గా కనిపించబోతుంది, కరెక్ట్ గా తెలిస్తే బజర్ నొక్కండి. మొదటి వాక్యం. శిరీష. బంగారంని బయట చూపించుకోవడం ఎందుకు? చూద్దాం. బంగారాన్ని బయటికి చూపించుకోవడం ఎందుకమ్మా? వదిలేసావు నువ్వు అమ్మా, -10. అంటే బంగారాన్ని బయటికి చూపించుకోవడం ఎందుకమ్మా అంటే దొంగలున్నారనా? జాగ్రత్త పడమనా? మనం జాగ్రత్తగా లోపల దాచేసుకోవాలి. అబ్బా, కానీ కొన్న తర్వాత వేసుకోవాలనిపిస్తుంది. పక్కింటి పిన్ని గారికి, ఎదురింటి వదిన గారికి చూపించుకోవాలని, బాగా డప్పు కొట్టాలని చెప్పాలి. అలా వేసుకున్నా కూడా ఇప్పుడు దొంగలు దాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, అనవసరంగా మనకి ఇంజరీస్ అయిపోతాయి. సో దొంగలు ఒకవేళ దగ్గరికి రాగానే ఇది రోల్డ్ గోల్డ్, ఇది రోల్డ్ గోల్డ్ చెప్పండి. బంగారం వీలైనంత వరకు లాకర్లలోనో మనకి ఏమైనా అప్పుల కోసమో పెట్టేసుకోవడం బెటర్. మెడలో వేసుకుని క్రౌడెడ్ ప్లేసెస్ లో వెళ్ళి బంగారం పోయింది అనుకోవడం ఉత్త వేస్ట్. మొన్నటికి మొన్న ఎవరో పెళ్లి కూతురు బంగారం జడ వేసుకుందంట, సందులో సడేమయ్యా వెనక నుంచి ఎవడో కట్ చేసుకుని వెళ్ళిపోయాడట జడ, జడతో పాటు బంగారం. బంగారం తర్వాత కొనుక్కోవచ్చు, ఈ జడ పెంచడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? పైగా పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురికి బాగా జుట్టు ఉంటుందని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. ఇప్పుడు జుట్టు పాయే, తర్వాత ఏమైందో. హా, ఇక పెళ్లి కొడుకుల సంగతులు ఏం చెప్పమంటారు? జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు అతనిది విగ్ అని ఒక పెళ్లి కూతురికి తెలియలేదంట. జీలకర్ర బెల్లం పెట్టి చెయ్యలా లేపితే దాంతో పాటు విగ్ కూడా వచ్చిందంట. చూద్దాం నెక్స్ట్. యదువంశు కిశోరుడు అంటారెందుకు? చూద్దాం. యదువంశ కిశోరుడు అంటే ఎవరు? అంటారెందుకు అన్నావు, పోయింది, -10. ఇక్కడ 10 అక్కడ 10, నా దగ్గర 20 ఉన్నాయి. టాస్క్, నీకు 20 పాయింట్లు రావాలి అంటే ఈ రింగులో నిలబడి ఆ రింగులోకి ఈ రింగుల్ని వెయ్యాలన్నమాట. ఎవరు ఈ రింగుల్ని ఈ రింగులో నిలబడి ఆ రింగులోకి ఎక్కువగా వేస్తారో వాళ్ళకి రింగరింగా 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 అంటే ఎక్కువ పాయింట్లు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, టైం కూడా చూస్తాం. ప్రియాంకారా, దిస్ గేమ్ నేమ్ రింగరింగా 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 రే. రెడీ, 1 2 3 గో. ఒక్కటి కూడా సరిగ్గా పడలే, పూర్తిగా పడినవి మాత్రమే లెక్కలోకి వస్తాయి. లైక్ దట్ వన్. Yes. No. No. Yes. 3. Thank you. పూజాదా. ప్రియాంక ఏమో 3 వేసింది కదా, నీ టార్గెట్ 4. స్టార్ట్. రెండు
మూడు నాలుగు ఐదు ఆరు. వెరీ గుడ్. ఇప్పుడు మీదే అందరికి టార్గెట్ ఇస్తా. శిరీష వచ్చి ప్రియాంక ఏమో మూడు అంటే ఇంకా తనకి ఛాన్స్ లేదు. పూజ ఏమో ఆరు వేసింది కాబట్టి తనకి ఛాన్స్ ఉంది 20 పాయింట్స్ రావడానికి. నువ్వు ఏడేస్తే నీకు వస్తాయి. స్టార్ట్. పూజ నువ్వు ధైర్యంగా ఉండు. పూజ ఇంకా మౌనిక ఉంది. ఇంకా నాలుగు రింగులే మిగిలినట్టున్నాయి. ఒకటి రెండు మూడు అంతే. సో ఛాన్స్ లేదు. ప్రియాంక 3 పూజ 6 శిరీష 3. సో శిరీషకి ప్రియాంకకి 20 పాయింట్స్ రావు. నీకో పూజకో వస్తాయి. నీకు 7 వస్తే వస్తుంది. స్టార్ట్. ఒకటి యా బాత్ రెండు అంటే అంటే మూడు కొంచెం స్పీడ్ తగ్గించు. నాలుగు ఐదు కానీ హైయెస్ట్ వేసింది పూజ. సో 20 పాయింట్స్ పూజకి. తర్వాత వాక్యం. భైరవుడో భారవుడో భాస్కరుడో చూద్దాం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో అది. నువ్వు భైరవుడో భారవుడో అన్నావు. -10. గోవింద గోవింద ఇది సాంగ్ తెలుసు కదా. అత్తారింటికి దారేది. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్తసుడో. రక్షకుడో రక్షకుడు పరీక్షలకే సుశిక్షితుడో. నెక్స్ట్. శిరీష మా ఆడపడుచు చాలా మంచిది తెలుసా. చూద్దాం. మా ఆడపడుచు చాలా మంచిది తెలుసా. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్. 10 పాయింట్లు ఉన్నాయి. ఇంకోట ఈ 10 పాయింట్లు ఇందులో 10 బంతులు ఉన్నాయి. ఎవరు దాన్ని ఎక్కువసార్లు తాకుతారో వాళ్ళకి. మీరండి మౌలిక. చాట్. ఒకటి నేను భయపెడుతున్నావా దాన్ని. మిగిలినవి బ్లూ కి తగిలాయి కింద డైరెక్ట్ గా వాటికి ఇవ్వట్లేదు. శిరీషద మౌలిక ఏమో 2. ఇప్పుడు నీ టార్గెట్ ఏంటో చూద్దాం. స్టార్ట్. ఒకటి రెండు పడకమ్మా. మూడు మౌలిక పాయింట్స్ దాటిస్తా. శిరీష స్కోర్ 3. నీ టార్గెట్ 4. స్టార్ట్. వెల్ రైట్. మౌలిక 2 శిరీష 3 పూజ 2 నీ టార్గెట్ 4. అలా అయితే 10 పాయింట్స్ నీకే. స్టార్ట్. వేసుకోటే కొట్టు. ఒకటి
రెండు. వెరీ గుడ్. కొన్ని వెళ్ళి పామేసి వెళ్తున్నాయి, నాకు అర్థం కావట్లే. రెండే, ఒక బంతి వెళ్ళి ఇలా అని వెళ్ళిపోయింది, అది ఇవ్వలేను. ఇంకొకటేమో ఇలా అనేసి వెళ్ళింది, అది కూడా ఇవ్వలేదు. ఓకే శిరీష, నీకే. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కో రసాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్, డైలాగ్ వినండి. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి, అండ్ నెగటివ్ పాయింట్స్ లేవు. ఒకళ్ళు ఆన్సర్ చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. డైలాగ్ మీకోసం నా ప్రాణాలని చెప్తాను, అడగండి. ఈ పాలల్లో ఏమున్నాయి? సగానికి సగం నీళ్ళు ఉన్నాయి. అవి నువ్వు కలుపుకున్నాయి? ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి? అత్యవసరం మీకు ఈ పచ్చిపాలు తీసుకుని ఏడు చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి, పెరుగు అవుద్ది. ఆ పెరుగులో కమ్మ వేసి సయ్యం 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 అని సిలికేమనుకోండి, ఈ అన్నం అవుద్ది. ఆ ఎన్నను పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి, నెయ్యి అవుద్ది. అరే ఈ పాలల్లో ఇన్ని ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. ఈ పాలతో పాలకోవ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోపోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా. నమ్మండి గురుగారు. నమ్మను, ఆ పాలల్లో అన్ని ఉండవు. ఉంటాయి గురుగారు. ఉండవయ్యా. ఉంటాయి అంటే? అయితే చూపించు. ఎలా చూపిస్తావండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలల్లో ఉంటాయని. ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కనపడతాయండి? టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా, నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆపి అయితే ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? మౌలిక. బ్రహ్మానందం. రైట్ ఆన్సర్. 10 పాయింట్. పాలల్లో ఉంటాయి అని బ్రహ్మానందం చెప్పిన రెండు ఐటమ్స్ చెప్పండి. మౌలిక. వెన్న, నెయ్యి. రైట్ ఆన్సర్. 10 పాయింట్. ఇంకా చాలా చెప్పారు ఆయన, మజ్జిగ పెరుగు అవన్నీ చెప్పారు. నెక్స్ట్ డైలాగ్. మీకే చెప్పండి బాయ్స్. సైలెన్స్. అమలగొండ అవుతున్నారు సార్. మీరు నవ్వితే డైనోసార్ అరిచినట్టుగా ఉంటుంది, అదే అమ్మాయిలు నవ్వితే. మీరు ఏడ్చినట్టుగా ఉంటుందా? నాలుక పీకి టై కట్టుకుంటాను రాస్కెల్. ఆడవాళ్ళంటే మీకు ఎంత గౌరవం సార్? తప్పదు, గంగను తల మీద పెట్టుకుంటాడు కాబట్టే శివుడు గారి రికగ్నైజేషన్. సార్, మీ ఆవిడ సర్కస్ లో పనిచేస్తారా? ఏ ఎందుకు? మిమ్మల్ని చిటికిన వేల మీద ఆడిస్తుందట. ఎవరా చెప్పింది నీకు? ఏ మగవాసం చెప్పాడు? అరే సింపంది, నువ్వు తిండిలో ఫస్ట్, చదువులో లాస్ట్. తిండి తినడం నేను నేర్చుకున్నాను, అందుకే ఫస్ట్. చదువు మీరు నేర్పుతున్నారు, అందుకే లాస్ట్. చిచి, ఆయన నీతో నాకు మాట్లాడి. ఈ సంభాషణ ప్రకారం శివుడు తల మీద ఎవరు పెట్టుకున్నాడు అన్నారు? మౌలిక. గంగ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ సంభాషణలో ఏ హాస్య నటుడి గొంతు వినిపించింది? శిరీష. సుబ్రహ్మణ్యం. పాస్ టు పూజ. పాస్ టు ప్రియాంక. బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారా? కాదమ్మా, బాల మురళీకృష్ణ గారు కూడా కాదు. పాస్ టు మౌలిక. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఎవడే సుబ్రహ్మణ్యం? నో, కాదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఎవరు సరిగ్గా చెప్పనందున ఆ 10 పాయింట్లు నాకే. ఇప్పుడు ఈ డైలాగ్ వినండి, మీరందరూ చెప్పాలి. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో రెండు పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూట, ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? బాబు ఎవడు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా? ఉంది. మంచంలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? ఈ సంభాషణలో యక్ష ప్రశ్నలు వేసే నటుడు ఎవరు? మౌలిక. టైమప్. పాస్ట్ శిరీష. పాస్ట్ పూజ. మీరిద్దరు పాస్ చెప్పడానికి వచ్చారు. ఏవిఎస్ గారు. ఈ సంభాషణ శుభలగ్నం సినిమాలోది, అందులో ఒక హీరోయిన్ పేరు చెప్పండి. మౌలిక. ఆమని. రైట్ ఆన్సర్. రోజా గారు కూడా ఉన్నారు. 10 పాయింట్. నెక్స్ట్ డైలాగ్. మనసులో పుట్టిన ప్రేమ మట్టిలో కలిసిపోయే వరకు పోదు. నిజమే, కానీ ఒక్క మొక్కకి ఎన్నో పూలు పూస్తాయి. ఒక పువ్వు రాలిపోతే ఇంకో పువ్వు పీయడం లేదా? కానీ రాలిపోయిన పువ్వును తిరిగి అతికించగలవా? ప్రేమ కూడా అంతేనండి, పువ్వులాగా పూయగలదే గాని కాగితం పూలా అతకదు. అయితే మీ మనసు మార్చుకోనంటారు? మార్చుకునేటట్టయితే అది మనసు ఎందుకు అవుతుంది?
మర్చిపోయేటట్టయితే అది ప్రేమెందుకవుద్ది? ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. ఈ నిర్ణయం మీకు బాధగా అనిపించచ్చు, కానీ నాకు మాత్రం ఆ బాధ కూడా ఆనందంగానే ఉంది. వస్తాను. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? మౌలిక. జగపతి బాబు గారు. కరెక్ట్ ఆన్సర్ 10 points. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? పూజ. శుభాకాంక్షలు. కరెక్ట్, 10 points. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 130 points తో హైదరాబాద్ మౌలిక. నెక్స్ట్ లీడ్ వికారాబాద్ పూజ. తర్వాత శిరీష. ప్రియాంక తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్, ఫస్ట్ ఈ ఫనల్ తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఆ తర్వాత పెన్సిల్ తీసుకొని వెళ్ళి పెట్టారు. ఇప్పుడు గ్లాస్ తీసుకొని పెట్టాలి. ఇప్పుడు దీంతో దీన్ని ఇలా తీయాలి. తీసి ఇది ఇక్కడ పెట్టేయాలి. పెన్సిల్ తీసుకొని ఇక్కడ గుచ్చేయాలి. ఇది ఇక్కడ షిఫ్ట్ చేసిన ప్రతిదానికి 10 10 పాయింట్లు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అలా సెట్గా పెట్టినప్పుడు 10 పాయింట్లు వస్తాయి. మళ్ళీ పెన్సిల్ పెడితే దానికి 10 వస్తుంది. టోటలీ మీకు ఒక సెట్ అంతా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే 50 పాయింట్స్ వస్తాయి. మౌలిక లీడ్ లో ఉంది, మౌలిక దగ్గర షీల్డ్ పెట్టేద్దాం. హైదరాబాద్ పట్టుకోండి. ప్రియాంక కమాన్. ఈ టార్గెట్ 80, ఆడితే అంత అంత పాయింట్లు సంపాదిస్తే షీల్డ్ తీసుకెళ్లొచ్చు. రెడీ, 1 2 3 గో. అదొక్కటి వెళ్ళలేదు. సో ఒక్క సెట్కి మాత్రమే 40 పాయింట్స్ పెట్టాలి, మిగిలిందంతా 50 ప్రకారమే లెక్కేసేస్తాను. 50 100 150 190. షీల్డ్ తీసుకో. శిరీష నీ టార్గెట్ 160. రెడీ, 1 2 3 గో. సేమ్ 50 100 150 190. ఆ పెన్సిల్ ఇంకా ఇక్కడ రాలే. కరణ్ షీల్డ్ తెచ్చుకోవచ్చు. మౌలిక
నీ టార్గెట్ 170. వెళ్ళు. రెడీ, 1 2 3 గో. తీసుకోండి షీల్డ్, అక్కడుంది అక్కడుంది. ఈరోజు విన్నర్స్ వికారాబాద్ వాళ్ళ, హైదరాబాద్ వాళ్ళ చూద్దాము. పూజాని టార్గెట్ 250. రెడీ, 1 2 3 గో. మొత్తం 5 సెట్స్ పెట్టేస్తే విన్ను. ఫాస్ట్ 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 పరిగెత్తు. ఈరోజు విన్నర్ హైదరాబాద్ మాలిక. Thank you. మళ్ళీ కలుద్దాం స్టార్ మహిళలో. చాచా.